गुड मॉर्निंग स्टूडेंट्स कॉर्पोरेट अकाउंटिंग लो इप्पटिवरकु मनम एवरेज प्रॉफिट सगटु लाभम चेप्पुकुन्नाम सूपर प्रॉफिट अधिक लाभम चेप्पुकुन्नाम आ रेंडु मोडल्लो मनम लेक्क चेयडं जरिगिंदि ई रोजु मीकु चेप्पबोये मोडल बैलेंस शीट मोडल आस्ति अप्पुल पट्टिक मोडल अंटे लेक्क आस्ति पट्टिकलो उंटुंदि आ लेक्कनु तीसुकोनि मनम गुड विल अनेदि कनुक्कोवालि अदि एला कनुक्कोवालि अनेदि मुंदु मीरु లెక్క స్పష్టంగా రాసుకుంటే అప్పుడు మనం లెక్కలోకి పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముందు ఒకటి రెండు సార్లు మీరు లెక్కని రాసుకోండి, మళ్ళీ చదవండి. ఒకసారి లెక్క రాసుకున్న తర్వాత చదవండి, ఎందుకంటే మీకు లెక్క చేయడానికి మళ్ళీ బోర్డు మీద రాసి మళ్ళీ తిరిగి సొల్యూషన్ చేసాక టైం సరిపోతుంది. కాబట్టి ముందు నేను బుక్లో మీకు లెక్క చూపించడం జరుగుతుంటుంది. ఆ లెక్కని మీరు స్పష్టంగా రాసుకోండి, ముందు వీడియో తర్వాత చూడొచ్చు. ముందు లెక్క ఒకటి రెండు సార్లు స్పష్టంగా రాసుకొని ఆ తర్వాత మనం లెక్కలోనికి వెళ్దాం సొల్యూషన్లోనికి. ఓకేనమ్మా, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి అమ్మా. ఒకసారి మీకు బుక్లో చూపిస్తున్నాను, ముందు లెక్కని స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ ఒక బుక్లో రాసుకొని సొల్యూషన్ దాంట్లో చేయండి. ముందు ఒకసారి చేయండి, మళ్ళీ ఒకసారి చూడకుండా చేయండి. ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గవాస్కర్ ఆన్ 31/3/2007 లేదా 2020 పెట్టుకోండి, అక్కడ మీరు ఏం ప్రాబ్లం లేదు. 31/3/2020 బ్యాలెన్స్ షీట్కి వేయండి. ఫస్ట్ పట్టిక ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గవాస్కర్ ఆన్ 31/3/2020 అని పెట్టుకోండి. ముందు లయబిలిటీస్ అసెట్స్ పట్టిక కొట్టండి. ఫస్ట్ లయబిలిటీస్ అసెట్స్ అనేది పట్టిక కొట్టండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ పట్టిక గీసిన తర్వాత లయబిలిటీ సైడ్ ఫస్ట్ లయబిలిటీ సైడ్ ఏ రాయాలి? 8% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. 8% ప్రిఫరెన్స్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. అమౌంట్ కాలంలో 50,000. ఆ తర్వాత ఈక్విటీ షేర్స్ 10,000 ఈచ్ వన్ 10 రూపీస్. ఈక్విటీ షేర్స్ 10,000 అంటే 10,000 ఈక్విటీ వాటాలు ఉన్నాయంట. వాటా ఒక్కింటికి 10 రూపాయలు చెబుతున్నాడు. ఈక్విటీ షేర్స్ 10,000 అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. అట్లా మనకి 1 లక్ష రూపీస్, 100,000 రూపాయలు అమౌంట్ కాలంలో. ఆ తర్వాత రిజర్వ్స్ బ్రాకెట్లో ట్యాక్స్ పర్పస్ 10,000 బ్రాకెట్లో ఉంది. అమౌంట్ కాలంలో 1 లక్ష. 8% డిబెంచర్స్ 50,000, క్రెడిటార్స్ 25,000. ఒకరం ఆ తర్వాత టోటల్ చేశాడు ఇటువైపు 3 లక్షల 25,000. అసెట్స్ వైపు గుడ్ విల్ 10,000, ఫిక్స్డ్ అసెట్స్ 1,80,000, ఇన్వెస్ట్మెంట్స్ బ్రాకెట్లో 5% గవర్నమెంట్ లోన్ అంటే అడ్జస్ట్మెంట్ అని అర్థం బ్రాకెట్లో ఉందంటే 20,000, కరెంట్ అసెట్స్ 1 లక్ష రూపీస్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 10,000, డిస్కౌంట్ ఆన్ డెబిటార్స్ 5,000. అది కూడా టోటల్ చేశాడు 3,25,000. బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అడ్జస్ట్మెంట్లు కూడా చూడండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లు ఫస్ట్ పాయింట్, గుడ్ విల్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 5 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. గుడ్ విల్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 5 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. ద యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ 30,000. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ 30,000. సెకండ్ పాయింట్, రేట్ ఆఫ్ రిటర్న్ 10%, మిషనరీ మార్కెట్ వాల్యూ
5,000 increased. Third point ఏమ ఇచ్చాడు మెషినరీ మార్కెట్ వాల్యూ 5,000 increased. మెషినరీ యంత్రం యొక్క విలువ 5,000 రూపాయలు ఇంక్రీజ్ అయ్యిందంట మార్కెట్ రేట్ ప్రకారం. రేట్ ఆఫ్ రిటర్న్ 10% అన్నాడు. గుడ్ విల్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 5 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్ ద యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ 30,000. రేట్ ఆఫ్ రిటర్న్ 10% అన్నాడు. మిషనరీ మార్కెట్ వాల్యూ 5,000 ఇంక్రీజ్డ్. ఇలా మనకి లెక్క ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ముందు ఈ లెక్క రాసుకోండి, ఫస్ట్ రాసుకు బుక్లో రాసుకున్న తర్వాత సొల్యూషన్కి వెళ్ళాలి. తెలుగు మీడియం వాళ్ళు 31/3/2020 అని పెట్టుకున్నాము డేటు. 2007 ఉంది, 2020 అని పెట్టుకోండి. 31/3/2020 గవాస్కర్ ఆస్తపులు బట్టి క్రింది విధంగా ఉన్నది. గవాస్కర్ అనేది పదం దానికి రాయలే తిరిగి అతను. మీరు గవాస్కర్ ఆస్తిపులు బట్టి క్రింది విధంగా ఉన్నది అని రాసుకున్నాము. ఆస్తులు పట్టి కొట్టండి, ఆస్తి అప్పుల పట్టిక, అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము, ఆస్తి అప్పుల పట్టిక, అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. అప్పుల వైపు 8% ఆధిక్య వాటాలు, వాటా 1/10 రూపాయలు చొప్పున 8% ఆధిక్యపు వాటాలు, వాటా 1/10 రూపాయలు చొప్పున 50,000 రూపాయలు. ఈక్విటీ వాటాలు 10,000, వాటా 1/10 రూపాయలు చొప్పున 100 రూపాయలు అమౌంట్ కాలంలో. రిజర్వ్ బ్రాకెట్లో పన్ను కోసం ఏర్పాటు 10,000. రిజర్వ్ అని రాసుకొని బ్రాకెట్లో పన్ను కోసం ఏర్పాటు 10,000 సర్దుబాటు. అమౌంట్ కాలంలో 100,000. 8% డిబెంచర్లు 50,000 రూపాయలు. 8% డిబెంచర్లు 50,000 రూపాయలు. రుణదాతలు 25,000 రూపాయలు. రుణదాతలు 25,000 రూపాయలు టోటల్ చేయండి. ఆస్తుల వైపు గుడ్విల్ 10,000, స్థిరాస్తులు 1,80,000, పెట్టుబడులు బ్రాకెట్లో 5% ప్రభుత్వ రుణం. పెట్టుబడులు 5% ప్రభుత్వ రుణం అన్నాడు, 20,000 రూపాయలు. ప్రస్తుత ఆస్తులు 100,000 రూపాయలు. ప్రాథమిక ఖర్చులు 10,000 రూపాయలు. ప్రస్తుత ఆస్తులు 100,000 రూపాయలు, ప్రాథమిక ఖర్చులు 10,000 రూపాయలు. డిబెంచర్లపై డిస్కౌంట్ 5,000 రూపాయలు. టోటల్ 325,000. ఇలా మీకు లెక్క ఇవ్వటం జరిగింది. దానికి తోడు కొన్ని సర్దుబాట్లు కూడా ఇచ్చాడు. ఆ సర్దుబాట్లు వచ్చేదాకే డిబెంచర్లపై వడ్డీ పన్ను తగ్గింపు తర్వాత కంపెనీ సగటు లాభం 30,000 రూపాయలు. డిబెంచర్లపై వడ్డీ పన్ను తగ్గింపు తర్వాత కంపెనీ సగటు లాభం 30,000 రూపాయలు. స్థిరాస్తులలో చేర్చిన యంత్రాలు మార్కెట్ విలువ 5,000 రూపాయలు ఎక్కువ. అది రెండో పాయింట్ అమ్మా. స్థిరాస్తులలో చేర్చిన యంత్రాల మార్కెట్ విలువ 5,000 రూపాయలు ఎక్కువ. మూడో పాయింట్, ఆర్జించిన రాబడి రేటు 10%. అదనపు లాభాలను 5 రెట్లు కంపెనీ గుడ్విల్గా అంచనా వేయండి. అదనపు లాభాలను 5 రెట్లు కంపెనీ గుడ్విల్గా అంచనా
వేయండి. అంచనా వేయండి అనేది లెక్కమ్మ. ఈ లెక్కను మీరు ముందు స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ లెక్కను మీరు స్పష్టంగా రాసుకుంటే ఆ తర్వాత మనం లెక్క సొల్యూషన్లోకి వెళ్దామండి. ఓకేనమ్మా, లెక్క మీరు రాసుకున్న తర్వాత మనకి లెక్కలు ఏం కనుక్కోమన్నాడు? గుడ్ విల్ కనుక్కోమన్నాడు. మరి గుడ్ విల్ కనుక్కోవాలి అంటే ఆ యొక్క గుడ్ విల్ మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకేం కావాలి? సగటు లాభం కావాలి. ఫస్ట్ మనకేం కావాలి? సగటు లాభం. సగటు లాభం ఆల్రెడీ మనకు లెక్కలో 30,000 రూపాయలు చెప్పి ఉన్నాడు. ఆల్రెడీ మనకు లెక్కలోనే ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇంక నెక్స్ట్ అధిక లాభం కనుక్కోవాలి. మరి అధిక లాభం కనుక్కోవాలంటే మనకు ఏం కావాలి? దేర్ఫోర్ సాధారణ లాభం కావాలి. మరి సాధారణ లాభం కావాలంటే ఏం కావాలి? వినియోగించిన మూలధనం. వినియోగించిన మూలధనం ఇంటూ రాబడి రేటు కావాలి. రాబడి రేటు లెక్కలో ఉంది. ఆల్రెడీ పశ్చాత్తం ఇచ్చినట్టున్నాడు. లెక్కలో రాబడి రేటు లెక్కలో ఇచ్చాడు, కానీ వినియోగించిన మూలధనం ఇది ఇవ్వల, ఇది ఇవ్వలేదు. మనకు అంతకుముందు లెక్కల్లో పాయింట్ వైజ్ చెప్పాడు, వినియోగించిన మూలధనం 4 లక్షలనో 1 లక్ష రూపాయలనో 80,000నో 40,000 రూపాయలో చెప్పేవాడు. దాని మీద 10% కట్టేవాళ్ళం, 4,000 రూపాయలు వచ్చేది. కానీ ఇక్కడ అధిక లాభం కనుక్కోవాలి అంటే మనకేం కావాలి? సాధారణ లాభం కావాలి. సాధారణ లాభం ఎలా వస్తుంది? వినియోగించిన మూలధనం మీద రాబడి రేటు కట్టాలి. రాబడి రేట్ లెక్కలు ఇచ్చాడు, కానీ ఏది ఇవ్వలేదు, వినియోగించిన మూలధనం ఇవ్వాల. మరి వినియోగించిన మూలధనం మనం కనుక్కోవాలిగా. అది ఎలా కనుక్కుంటాం అంటే పట్టిక ద్వారా కనుక్కుంటాం. అది పట్టిక ద్వారా కనుక్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా, సాధారణ లాభం కావాలంటే మనం ఏం కావాలనుకున్నాం? వినియోగించిన మూలధనం కావాలనుకున్నాం. కాబట్టి వినియోగించిన మూలధనం కనుక్కోవాలి. వినియోగించిన మూలధనం, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. వినియోగించిన మూలధనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలి. మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలంటే మనకి ఏమి ఇచ్చాడు వాడు? ఏ మోడల్ ఇచ్చాడు? బ్యాలెన్స్ షీట్ మోడల్ ఇచ్చాడు, ఆస్తుల పట్టిక మోడల్ ఇచ్చాడు. మరి ఆస్తుల పట్టికలో మనం అప్పుల వైపు, ఆస్తుల వైపు కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని మనం లెక్కలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తుల వైపు స్థిర ఆస్తులు మీకు లెక్కలు ఉంటాయి చూడండి, స్థిర ఆస్తులు. ఓకేనమ్మా, ఎంత ఉన్నాయి స్థిర ఆస్తులు లెక్కలు? 180,000 రూపాయలు. 180,000 రూపాయలు. 180,000 రూపాయలు. ఆ తర్వాత మనకి ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు ఎంత ఉన్నాయి లెక్కలు? 100,000 రూపాయలు ఉన్నాయి. 100,000 రూపాయలు. ఆ తర్వాత యంత్రం మార్కెట్ విలువ 5,000 రూపాయలు పెరిగిందని సర్దుబాట్లు చెప్పాడు. యంత్రం మార్కెట్ విలువ పెరుగుదల ఎంత పెరిగిందన్నాడు? 5,000 రూపాయలు పెరిగిందన్నాడు. ఓకేనమ్మా, నీయే ఉంది అటువైపు అంశాలు. ఓకేనా, ఈ వరకు తీసుకుందాం. ఎంత అవుతున్నప్పుడు? 285,000 రూపాయలు ఆస్తులు. ఇటువైపు మళ్ళీ అప్పుల వైపు రండి. మీకు ఇచ్చిన ఆస్తుల పట్టికలో అప్పుల వైపు ఏముండయో చూడండి. మాకు పన్నుకు ఏర్పాటు ఉంది, బ్రాకెట్లు చెప్పాడు. పన్నుకు ఏర్పాటు, పన్నుకు ఏర్పాటు, పన్నుకు ఏర్పాటు బ్రాకెట్ రిజర్వ్ దగ్గర ఉంటుంది చూడమ్మా. పన్నుకు ఏర్పాటు ఎంత అన్నాడు? బ్రాకెట్లో 10,000 రూపాయలు అన్నాడు. ఇన్నర కాలంలో తీసుకోండి ఫస్ట్ ఇవన్నీ అప్పుల వరకు. అట్లానే 8% డిబెంచర్లు, 8% డిబెంచర్లు 50,000 రూపాయలు. రుణదాతలు, ఇవన్నీ ప్రస్తుతలు కదా, రుణదాతలు అది కూడా మీకు లెక్కలోనే ఉంటుంది. 25,000 రూపాయలు 25
5000 రూపాయలు. ఈ మూడిటిని కలిపి ఆస్తులని తీసేయండి. ఎంత వచ్చింది? 85000 వచ్చింది. ఈ 85000 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 2 లక్షల రూపాయలు వస్తుంది. దాన్నే వినియోగించిన మూలధనం అంటాం. దీన్ని మనం ఏమంటున్నాం? వినియోగించిన మూలధనం. ఓకేనా? ఇప్పుడు సాధారణ లాభం కనుక్కోవచ్చుగా. ఈ వినియోగించిన మూలధనం వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవచ్చు? సాధారణ లాభం కనుక్కోవచ్చు. ఓకేనా? మరి సాధారణ లాభం కనుక్కోవాలంటే మనం దాంట్లోకి వెళ్ళాలి లెక్కలోనికి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు వినియోగించిన మూలధనం ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 2 లక్షల రూపాయలు మనం పట్టిక ద్వారా కనుక్కున్నాం. 2 లక్షలు ఇంటూ రాబడి రేటు ఎంత చెప్పాడు మనకు లెక్కలో? 10% చెప్పాడు లెక్కలో. రాబడి రేటు ఎంత ఉంది? 10%. రాబడి రేటు ఎంతమ్మా? 10% ఉంది. 10/100 00 తీసేయండి. ఎంత వస్తుంది మనకి? 20000 రూపాయలు వస్తుంది. ఓకేనా? దేర్ఫోర్ అధిక లాభం ఈక్వల్ టు సగటు లాభం మైనస్ సాధారణ లాభం. సగటు లాభం ఎంత ఉంది మనకు లెక్కలో? 30000 రూపాయలు ఉంది. సగటు లాభం లెక్కలో 30000 రూపాయలు ఉంది. సగటు లాభం 30000 రూపాయలు ఉంది. సాధారణ లాభం ఎంత ఉంది? 20000 రూపాయలు ఉంది. తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 10000 రూపాయలు వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 10000 రూపాయలు వస్తుంది. ఓకేనమ్మా? దేర్ఫోర్ గుడ్ విల్ ఈక్వల్ టు అధిక లాభం ఎంత ఉంది? 10000 ఉంది. ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అన్నాడు అడు? 5 సంవత్సరాలు కొనుగోలు అన్నాడు. 5 ఇయర్స్ దట్ ఈజ్ ఈక్వల్ 50000 రూపాయలు మనకి గుడ్ విల్ అవుతుంది. కానీ ఈ లెక్కలో నేనేం తీసుకోలేదు, మీకు 5% ప్రభుత్వం రుణం అని చెప్పేసి చూడండి. అది లెక్కలో తీసుకోకుండా చేస్తే ఇలా వస్తుంది. ప్రభుత్వ రుణం దగ్గర 5% గవర్నమెంట్ లోన్ అని చెప్పేసి చూడమ్మా. అది లేకుండా తీసుకుంటే ఇక్కడ మీకు గుడ్ విల్ అనేది 50000 రూపాయలు వస్తుంది. ఒకవేళ అది మనం లెక్కలోకి తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ డివిడెండ్ రేటు మనం తీసేయాలి 2 లక్షల రూపాయల నుంచి. 2 లక్షల రూపాయలు తీసేస్తే మనకి అప్పుడు లెక్క ఇంకో విధంగా వస్తుంది. 2 విధాలుగా చేయొచ్చు ఈ లెక్కని మనం. అది మనం ప్రభుత్వ రుణం 5% అనేది మనం లెక్కలోకి తీసుకోకుండా చేసాం. ఒకవేళ అది లెక్కలో మనం తీసుకొని చేసినట్లయితే తేడా వచ్చేది. డివిడెండ్ రేటు 5% కూడా తీసేయాలి. ఓకేనా? ఇలా మనం లెక్క చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది కూడా తీసేసి చూపించమంటారా? అది కూడా లెక్కలో చూద్దాం ఒకసారి.